हाय व्यूअर्स वीडियो लो मनम आधार कार्ड नी पैन कार्ड तो ए विधंगा लिंक चेयालो वीडियो द्वारा मनम नेर्चुकुंदाम दानि कोसम मुंदुगा मीरु गूगल पे ओपन चेसिन तर्वात अंदुलोपल ई फिल्लिंग अनि टाइप चेसि एंटर बटन पैन क्लिक चेयंडि क्लिक चेसिन तर्वात इक्कड चूडंडि लागिन इनकम टैक्स अनि उंदि सर दीनि पैन क्लिक चेयंडि ओकेना दीनि पैन क्लिक चेयगाने मनकि ई विधंगा रावडं जरुगुतुंदि మీరు ఇంతకు ముందే మీరు ఇందులోపల రిజిస్ట్రేషన్ గనుక చేసుకున్నట్లయితే మీరు ఇందులోపల డైరెక్ట్ గా యూజర్ ఐడి పాస్వర్డ్ అనేటటువంటిది మీరు ఇందులోపల టైప్ చేసి లాగిన్ కావచ్చు లేదా కొత్తగా మీరు ఇందులోకి లాగిన్ కావాలంటే ఇక్కడ లాగిన్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది దాని పక్కన రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది రిజిస్టర్ పైన క్లిక్ చేయండి రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది మీ పాన్ కార్డ్ అనేటటువంటిది ఇండివిడ్యువల్ హెచ్యుఎఫ్ ఆ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన ట్రస్ట్ ఆ ఫర్మ్ తర్వాత ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఆప్షన్స్ చాలా మంది ఇండివిడ్యువల్ ఉంటుంది కాబట్టి ఇండివిడ్యువల్ పైన క్లిక్ చేయండి కంటిన్యూ పైన మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ బేసిక్ డీటెయల్స్ అనేటటువంటి అడుగుతాయి అందులోపల ఏం చేస్తారంటే మీ పాన్ నెంబర్ ని మీరు ఇందులోపల టైప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి నేను డీటెయల్స్ అనేటటువంటి ఇస్తున్నాను అలాగే సర్నేమ్ ను కూడా ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ కింద డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇక్కడ క్యాలెండర్ సింబల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇందులోపల మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ओके मोत्तम फिल तर्वात मल्ली ग्रीन कलर लो कंटिन्यू बटन दीनिपैन क्लिक चेयंडी दीनिपैन क्लिक चेयगाने इक्कड चूडंडी मोत्तम डीटेल्स अनि रावडं जरुगुतुंदी एदी पासवर्ड डीटेल्स अनि अडुगुतुंदी इक्कड मनकि यूजर ऐडी वच्चेसि मन पैन कार्ड नंबर उंटुंदी ओके इक्कड मन पासवर्ड अनेटटुवंटिदि मनं इच्चुकोवाली ओके मल्ली कन्फर्मेशन कोसम मल्ली तिरिगि अदे पासवर्ड नि इच्चुकोवाली ओके తర్వాత ప్రైమరీ సెలక్షన్ క్వశ్చన్ అని ఉంటుంది ఇవన్నీ కూడా మీకు నచ్చినటువంటి క్వశ్చన్స్ ని మీరు ఇందులోపల చూస్ చేసుకోవాలి ఓకే ओके डीटेल्स अभी इच्छी तरह इक मोबाइल नंबर अने ओके इंको मोबाइल नंबर कंको मोबाइल नंबर इवच्छ तरह मेल ऐडी अने इवासी ओके मोतम डीटेल्स इच्छी तरह इकोर अड्रस अने करंट अड्रस निवसीस्ो दाख संबंध डोर नंबर फ्लाट नंबर स्ट्रीट इवीं मन फिलअप चाहिए ओके लास्ट की चिवर का मेरे इकट्ड सबमिट बटन पैन क्लिक इक चूँ थैंक यू फॉर रजिस्टरिंग इन ई फिलिंग युवर ट्रांजैक्शन आईडी चूपन जरूरत अलागे ए लिंक टू एक्टिवेट युवर अकाउंट हैज बीन ईमेल्ड टू अनि मन मेल चूप्चन जरूरत आ मन मेल ऐडी के लिए मन अभी ब्लू कलर लिंक मन क्लिक क्लिक द्वारा मन ओटीपी पिन्नी मन एंटर मन मेल ऐडी की मेल राव जरूर ब्लू कलर लिंक उ दीन पैन क्लिक क्लिक मन मोबाइल की वच्चिनटुवंटि पिन ని ఇందులోపల ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే నేను ఏం చేస్తున్నానంటే నా మొబైల్ కి వచ్చినటువంటి పిన్ ని నేను ఎంటర్ చేస్తున్నాను ఓకే ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి ఇందులోకి మీరు మళ్ళీ లాగిన్ కావాల్సి ఉంటుంది ఇక్కడ యూజర్ ఐడి అనగానే మీ పాన్ కార్డ్ నంబర్ ని ఇందులోపల ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మీ పాన్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేయండి ఓకే తర్వాత మీ పాస్వర్డ్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఇందులోపల ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ ని చూస్ చేసుకోండి తర్వాత ఇక్కడ కింద ఉన్నటువంటి క్యాప్చా ని మీరు యాస్ ఇస్ గా మీరు ఇందులోపల టైప్ చేయాల్సి ఉంటుంది ఓకే ఈ విధంగా మనం లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలనంటే ఇక్కడ చూడండి ప్రొఫైల్ సెట్టింగ్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనబడుతుంది ఈ ప్రొఫైల్ సెట్టింగ్ లోపల లింక్ ఆధార్ అనే ఆప్షన్ చివర్లో ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ డీటెయల్స్ అనేటటువంటి రావడం జరుగుతాయి అందులోపల ఇక్కడ చూడండి ఆధార్ నంబర్ అనేటటువంటి ఒక బాక్స్ ఎంటీగా ఉంటుంది మీరు ఏం చేస్తారంటే ఇందులోపల మీ ఆధార్ నంబర్ ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఓకే ఓకే ఈ విధంగా మీరు ఎంటర్ చేయండి మీ ఆధార్ లో స్పెల్లింగ్ తప్పు ఉంటే తప్పే ఎంటర్ చేయండి నో ప్రాబ్లం ఏ విధంగా ఉంటే అదే విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఐ హావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ అని ఉంటుంది దీనిపైన మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ ఆధార్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి లింక్ ఆధార్ అని ఇక్కడ రావడం జరుగుతుంది తర్వాత ఆధార్ పాన్ లింకింగ్ ఇస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇదంతా ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ గా మీరు మీ మొబైల్ నుండి ఒక మెసేజ్ సెండ్ చేయడం ద్వారా కూడా మీరు ఈ లింకింగ్ అనేటటువంటి చేసుకోవచ్చు అదే విధంగానంటే క్యాపిటల్ లెటర్స్ లోపల యుఐడి పాన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ కార్డ్ నంబర్ ని టైప్ చేసిన తర్వాత మరలా స్పేస్ ఇచ్చి పాన్ కార్డ్ నంబర్ ని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ నంబర్ కి సెండ్ చేయాల్సి ఉంటుంది 567678 నంబర్ కి లేదా 56161 అనే నంబర్ కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది సెండ్ చేసిన తర్వాత 2 నుంచి 3 రోజుల వ్యవధి లోపల మీకు ఈ లింకింగ్ అనేటటువంటిది జరిగిందా లేదా అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది మీకు గనుక ఈ వీడియో గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి థాంక్యూ